బయటకు వచ్చి నీ దగ్గర ఎంతలా విమర్శించాడు అతను, ఎవడన్నాడు నీతో? అటువంటిది నువ్వు 30 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ 30 సంవత్సరాల నుంచి నాతో ఉన్న ప్రతి వాడు కూడా ఈ రోజుకి నాతో ఉన్నారు, ఈ రోజుకి నాతో ఉన్నారు. ఈ రోజు అది నిబద్ధత అంటే నీతో 2008లో ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఎవడు కూడా ఈరోజు నీతో లేడు. మధ్యలో వస్తాడు, ఎవరొకరు మళ్ళీ పోతారు నీ యొక్క ప్రవర్తనను చూసి. రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా గారు ఫస్ట్ మీటింగ్ కాకినాడలో నేను ఆర్డర్ చేసి ఆ రోజు నుంచి రాజకీయంగా రంగాగారితో తిరుగుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యాం, మంత్రులు కూడా అయ్యారు. అందులో ప్రథమ శిష్యుని ఏమంటే నేనే, జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుడు నేను. ఆ తర్వాత చాలామంది ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము పెద్దవాళ్ళు అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని జక్కంపూడి రామ్మోహన్ రావు పరిచయం చేస్తే, కాకినాడ పట్టణంలో 2009లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే గెలిచిన వాడిని నేను. నేను రెండు చోట్ల పోటీ, మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినవాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితే కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు ఒక సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. అదేవిధంగా మొన్న కరెక్ట్గా మార్చి 14న ఏమన్నావు, ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు మార్చి 14న. కరెక్ట్గా 3 నెలలు, కరెక్ట్గా 3 నెలలు జూన్ 14 కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలలు నువ్వు నీ మనసు నీ మాట మార్చావు. ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ ప్యాకేజు, నీ సీట్లు ఇవన్నీ సర్దుబాటు కోసం వెళ్ళావు. నీకు ప్యాకేజ్ కుదరలేదు, సీట్లు కుదరలేదు, వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు, వచ్చి మళ్ళీ మాట మార్చావు. నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను అసెంబ్లీకి పంపండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రి చేయాలంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్, లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాండ నక్కలాగా అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ వాతావరణంలో నువ్వేనా ముఖ్యమంత్రి అయిపోతావు అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాలు కూడా హీరో నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే, నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు, ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు, నీ ఎజెండా ఏంటి? ప్రజలు ఏం చేయబోతున్నావు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి, పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి, మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం, మన నాయకుడు స్పందిస్తాడు. అంతే తప్ప నీకు ప్యాకేజ్ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, మార్చి 14న ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి, ఇప్పుడు జూన్ 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చేస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజకీయం అనుకుంటున్నామో. నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం, పెట్టాం కూడా గతంలో మేము. కనుక రాజకీయపరంగా నువ్వు సున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటాడు కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం, ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేసేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను బ్రదర్లు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం, అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో బేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తానను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను,
అదే వాతావరణం పైకొచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే. ఇప్పుడే కాదు, నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడూ కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగానే లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగినాయి. పరిటావరేవి లాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పట్టిన తిరుగుతున్నావు, నా అనుచరులు అంటున్నావు. నువ్వు తుపాకు పట్టిన తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరసమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద. అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు, మేము కాదు. తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసి వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తీరినా ప్రజలకు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక చోట తీరుతుంది. అది సినిమాలో తీసేసుకో. నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో. ఏం పర్లేదు, నువ్వు సాధ్యమైంది అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది. నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ని చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగే సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుదామని నీ వల్ల కాదు. ఈరోజు చెప్తున్నా నీ వల్ల కాదు. అదేవిధంగా మా కుటుంబం నుంచి మాట్లాడుతూ మేమేదో దొంగ నోట్లు ముద్రించామని, అదేవిధంగా గంజా వ్యాపారాలు చేసేస్తున్నామని, భూ కబ్జాలు చేసేస్తున్నామని అన్నాడు. నిరూపించుకో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, నువ్వు నిరూపించుకో. ఎవడో నీ వెనకాల హచ్చుకొక్కలో తాగుబోతులు చెప్పేది నువ్వు ఆగటం కాదు. ఇంకోటి అన్నావు స్టార్టింగే నువ్వు అలా అన్నావు అని మా వాళ్ళు చెప్పారు. నేనేదో తాగి మీ జనసేన వాళ్ళు తిట్టానని చెప్పేసి, అయ్యో బాబు నాకు తాగడం అలవట్లేదురా బాబు, నాకు నేను మందే తాగనరా బాబు, నేను నా జీవితంలో మందు ముట్టుకోలేదురా బాబు, సిగరెట్ కాల్చను, మందు తాగను, కాఫీ టీలు తాగను, ఒక సిస్టమేటిక్గా పెరిగిన వాళ్ళం మేము. కనుక ఆయనకి ఎవడో ఒక కోతి చెప్తే ఆ కోతి చెప్పిన నువ్వు కోతి గంతులు వేస్తున్నావు, అది కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేసుకుని, ఏ ఎవడు ఏమి చెప్పినా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని అవతల పక్కన విమర్శించు. నువ్వు విమర్శిస్తే నీకన్నా పెద్ద నాలికిరా బాబు, మాది నీకన్నా గట్టిగా విమర్శించగలం మేము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అదేవిధంగా రైస్ వ్యాపారం చేస్తూ నేను 15,000 కోట్లు సంపాదించేస్తున్నాడు. అసలు ఏం అవగాహన ఉంది నీకు? ముఖ్యమంత్రి అయిపోతానంటున్నావు, ఎమ్మెల్యే అయిపోతానంటున్నావు, నీకున్న అవగాహన ఏంటి? కాకినాడ పోర్ట్లో గతానికి ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పెరగడానికి కారణం ఏంటంటే కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే. గతంలో డీప్ వాటర్ యాంకరేజ్ పోర్ట్లోంచి రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మేమందరం చర్యలు తీసుకున్న తర్వాత డీప్ వాటర్ పోర్ట్ అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు ఎప్పుడైతే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వైజాగ్ నుంచి కానీ, కాండ్లా నుంచి కానీ, ఇతర పోర్టులోంచి వెళ్ళే ప్రతి రైస్ గింజ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతుందని కారణం ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి, వేర్హౌస్ ఖర్చు కానీ హ్యాండ్లింగ్ ఖర్చు కానీ తక్కువ కాబట్టి కాకినాడలో ఎక్స్పోర్ట్ అవ్వడం కారణం. నువ్వు అంటావు రాష్ట్రంలో పండించే బియ్యం ఇంతే కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటావు, ఏటో మాట్లాడతావు. ఈరోజు కాకినాడలో రైల్వేస్ ఉందని డీటెయిల్స్ తీసుకో. ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొన్ని 100 ర్యాక్స్ ట్రైన్లు వస్తున్నాయి, గూడ్స్ బళ్ళ ద్వారా వస్తున్నాయి. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో. నీకు జ్ఞానం లేదు, నీ వెనకాల మనోహరన్ ఉన్నాడు కదా, మనోహరన్న కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో. కనీసం మనోహరన్న అడ్వైజర్ని తీసుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతో కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించానంటావు. కాకినాడ పోర్ట్లో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు. 15,000 కోట్లు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయిన రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తా, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నేను కొనేస్తాను. నేను
నిన్ను కొనేస్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేను పెట్టేస్తాను కదా, నీకు నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం, 15,000 కోట్లు పెట్టి నేనే కొనిద్దాను కదా, నా దగ్గర అంత డబ్బు ఉంటే. సో పిచ్చి పిచ్చిగా వాక్ వాగే ముందు డీటెయిల్స్ అనేది తెచ్చుకో, పైపెచ్చు ఇక్కడ వచ్చి ఇది హాలిడే ట్రిప్ లాగా సాయంత్రం 1 గంట మీటింగు, మిగతాదంతా కూడా రూముల్లో కూర్చోవటం. రూముల్లో కూర్చొని ఏం చేస్తున్నావు, జనవాహిని అనే కార్యక్రమం పెట్టావు. జనవాహిని అనే కార్యక్రమంలో ఏంటి, నీకు ఎవడన వస్తే కంప్లైంట్ వస్తే కంప్లైంట్ నిజాలని భావించేసి నువ్వు దాని మీద వాగేటు ఉండే శక్తి. నిన్న అంటాడు ఎవరో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్, 28వ వార్డులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ చేస్తే అట నెంబర్ లేని ప్లేట్లతో బళ్ళు మీద వచ్చి బెదిరించారట. అయ్యో పవన్ కళ్యాణ్ ఓడే చెప్తున్నాను, నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను, కట్టనివ్వను. ఈరోజు మెయిన్ రోడ్లో అన్ని బ్యానర్లు కట్టుకున్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదా, ఎవరో చెత్త 28వ వార్డులో ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు నమ్మేసి ఆ వారేహి అన్న బండి మీద వచ్చి నువ్వు వాగుతావా, నిజం తెలుసుకో. అదేవిధంగా రైతు బజార్లో ఏదో చేసేస్తున్నావంట, అదేవిధంగా పోర్ట్లో కుంభాభిషేకం రేవుతారు రా తీసుకెళ్తాను, వెళ్తారన్న కుంభాభిషేకం రేవు దగ్గరికి వెళ్ళి చూడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛంగా ఖాళీ చేశారు, పోర్ట్ ఎక్స్టెన్షన్లో స్వచ్ఛంగా ఖాళీ చేశారు. విషయాలు తెలుసుకుని నువ్వు మాట్లాడు, ఏమి చేసినా ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం చేస్తాం. నువ్వు ఉంటున్నటువంటి ఈ జనవాణి కార్యక్రమం ఎవరు చెప్పలేనట్టుంది, నువ్వు ఉంటున్నటువంటి ఏదైతే క్లబ్లను ఉన్నావో అది ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అక్కడ ఒక క్లబ్ పెడితే అందులో నువ్వు ఉన్నావు, నీకు తెలియదు, నువ్వు ఉన్నదే చెత్త ప్లేసు, నువ్వు ఉన్నదే ఒక ఆక్యుపై చేసిన ప్లేస్, ప్రభుత్వ భూములు ఉంటున్నావు. ఏ ఆ కంప్లైంట్ నీకు ఎవడ ఇవ్వలేదా, కనుక చూసే ముందు మాట్లాడే ముందు తెలుసుకుని వాగు. అదేవిధంగా అంటాడు కులాల గురించి నేను అసలు మాట్లాడినట్టంటే ప్రతి కులం గురించి మాట్లాడతాడు, కులాల గురించి నేను మాట్లాడిన అన్ని కులాలని నా గౌరవం అంటూనే విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను రాజకీయాలంటే నాకు పెద్ద తెలియదు, 88లో 88లో రంగగారితో ఫస్ట్ టైం వచ్చాను, అప్పుడు అందరం కలుసుకుని ఉండేవాళ్ళం, కాలేజీ ఎలక్షన్ చేసుకునే వాళ్ళం, కాలేజీలో అందరం కలిసి ఉండేవాళ్ళు, అన్ని కాలేజీ ఎలక్షన్లు కూడా కులరహితంగా ఎలక్షన్ జరిగింది, మాకు అన్ని కులాలు ఉండరు మా సర్కిల్లో. మొట్టమొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మీద విభజన వచ్చింది నాకున్న అవగాహనలో, మరలా అదే విభజన పవన్ కళ్యాణ్లో చూస్తున్నాను నేను. ఈ రాష్ట్రం నుంచి రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తరిమేస్తే, వీళ్ళిద్దరిని తరిమేస్తే మళ్ళీ అన్ని కులాల వరకు కలిసి ఉంటాం, అన్ని కులాల వరకు కలిసి ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఇంకోటి చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎందుకంటే అతను ఉన్నవన్నీ కూడా సపోర్టర్స్ అందరూ కూడా ముసవాళ్ళు అయిపోయారు, అందరు పవర్ జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయనకు ఒక పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు గతంలో, పెద్ద న్యాయమూర్తి జగన్మోహన్, చాలా పెద్ద పోషణ చేసిన న్యాయమూర్తి ఒకటి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది చేసినా ఆ న్యాయమూర్తి ఇన్ఫ్లుయెన్స్తో అడ్డుకోవటం. ఇంకోటి రాసే పేపర్ రామోజీ గారు లాంటి వాడు, ఏమో ఇప్పుడుంటారో ఎన్ని ఉంటుంటా తెలీదు, అందుకనే నేను ఆలోచించి ఎంత కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేడో నీ దుకాణం కూడా పూసేస్తావు, నీకు ప్యాకేజ్ ఇచ్చేవాడు ఉండడు, నీ సీట్ ఇచ్చేవాడు ఉండడు, నీ దుకాణం కూడా బంద్. అదేవిధంగా నాది డీ బ్యాచ్ అంటున్నాడు, ఇది డీ కన్వెన్షన్, దారంపూడి కన్వెన్షన్, డీ బ్యాచ్ అంటున్నావు మంచిదే, నీదే బ్యాచ్, నీది పీ బ్యాచా, పీ బ్యాచ్ అంటే పవన్ బ్యాచా, ప్యాకేజ్ బ్యాచా, లేకపోతే పచ్చి బూత్లో పీ బ్యాచా, ఏ బ్యాచ్ నీది, ఏ బ్యాచే నీది, నోరు అదుపులోటు మాట్లాడు పవన్ కళ్యాణ్, అందరికీ పేరు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది, దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం, అన్నీ తెగించొచ్చాను తెగించొచ్చానంట, నీకన్నా ముందు తెగించొచ్చాము మేము, నువ్వు మరొక సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ మీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు, మేము ఒక్కొక్కటికి ఒకటికి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం, నీకంటే ఎక్కువ తెగించిన వాళ్ళు, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం, నువ్వు మాటలు మాట్లాడతావు అంతే,
మీ చేతల్లో చూపిస్తాం. అదేవిధంగా డీబేచ్ అంటే ఇప్పుడు నీ గురించి చాలా చెప్పాలంటే చాలా బాగా చెప్పచ్చు. పర్సనల్గా వెళ్ళకూడదని అనుకుని మా ఊళ్ళంతా చాలామంది నా స్నేహితులు పర్సనల్గా అనకండి, వాడిని పర్సనల్గా అంటే వేస్ట్. పర్సనల్ అంటే వాటి భార్య దగ్గర నుంచి అతనికి పూనం కౌర ఎవరు ఉంది కదా, పూనం కౌరు లాంటి వాళ్ళు బుక్ ఆవిడిచ్చి బయట మాట్లాడతాను అంది, రేణు దేశాయ్ లాంటి వాడు బయట మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి పర్సనల్స్ ఎత్తుకోవద్దులేండి అన్నారు. అవసరం అయితే అవి కూడా ఎత్తుకుంటాను, అది ఇబ్బంది ఏం కాదు. ఏదైనప్పటికీ కూడా మా తాత గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే డిటి నాయక్కు బేడీ లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమా రా బాబది అంత బేడీ లేచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా హుందాకున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీ లేచి ఇక్కడ తీసుకెళ్ళలేదు. అది సినిమాలు నువ్వు చేసుకో, కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీ లేచి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం దారం పూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండగా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి, నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహీ దేహీ చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహీ అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరు కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నీ జనసేన నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకడ నేను చంద్రశేఖర్ని కాదు, నేను చంద్రశేఖర్ని కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్ను చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇంకో ఓడి నువ్వే పోటీ చేసేసాయి, డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా, తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను, ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు అంటే మళ్ళీ పిరికి మంది కింద నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను. నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్గా అమ్ముడిపోయావు, నీ ప్యాకేజ్ డీలు కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరకు వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనగానే మరలా మీ క్యాడర్ అంతా డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు కత్తిపూడిని డబ్బులు ఖర్చు పెడతాను, ఎంతమంది టికెట్ ఇస్తావు, ఎంతమంది టికెట్ హామీ ఇవ్వగలవు? నువ్వు వారాహి వాహనం మీద కూర్చున్నావు, నీ పక్కన కనీసం ఎవడు కూర్చోబెట్టుకోమే, ఎవడు నిలబెట్టుకోమే, అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాలి, నీకోసం జనాలు పోగు చేసేవాలి. కానీ నువ్వు ఎవరిని పరిచయం చెయ్యు, నువ్వెవరికి టికెట్ ఇవ్వవు, ఇచ్చే స్తోమత నీకు లేదు. నువ్వు వాడు టికెట్ ఇవ్వాలని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నీ పై నీ బాస్ ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎక్కడ నువ్వు టికెట్ ఎవరికి హామీ ఇవ్వలేవు. కనుక పాడు చేయకు కార్యకర్తలు, లీడర్లు పాడు చేయకు. గతంలో నువ్వు పొత్తు ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను మంచి పని చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పటికన్నా క్లారిటీ వచ్చాడు, పొత్తులు వెళ్ళిపోతున్నాం అని అంటే పొత్తులు వెళ్ళిపోతున్నాడు, కనీసం ఇప్పుడన్నా సీట్లు అనౌన్స్ చేసామని చెప్పండి, ఇంకా బాగుంటుందని చెప్పాను. కనుక నాశనం అయిపోతారు అందరూ. నీకోసం పిల్లలు, స్టూడెంట్స్, అదేవిధంగా పార్టీ పిచ్చున్న వాళ్ళు, అదేవిధంగా వేరే పార్టీలు అవకాశం లేక నీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోతా ఉన్నవాళ్ళు,
ఇటువంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. నీకే నువ్వు వేరే ఒక్క తర ప్యాకప్ అంటావు నువ్వు. కనుక అటువంటి వాళ్ళు నీ పాడు చేయకుండా నువ్వు ఎవరెవరికి ఏమే టిక్కెట్లు ఇవ్వగలుగుతున్నావు క్లారిటీ చేసేసుకో. అంతే తప్పితే నువ్వు వచ్చేసి తిరిగేసి అందరినీ నాశనం చేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ ఫైనల్గా, నువ్వు పవన్ కళ్యాణ్ అయితే, నువ్వు జనసేన నాయకుడు అయితే కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చెయ్యి, తేల్చుకుందాం, నిన్ను ఓడిస్తాను. నిన్ను కనుక ఓడించకపోతే నీలా నేను హెలికాప్టర్ రాలేదు, నీలా మీ అన్నయ్య పేరు చెప్పుకుని రాలేదు రాజకీయాల్లోకి. మెట్టు 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 కట్టి ఈ స్థాయికి వచ్చాను, ప్రజల సేవ చేద్దామని ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు తప్పుకుంటాను. నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు. నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నావు, నీ వల్ల కాదు. పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి. ఇంకొకసారి చెప్తాను, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి నా మీద. థ్యాంక్ యూ. ఇప్పుడు అతను ఉడికిపోతాను అంట ఏమిటంటే, మా ఇంటి మీద సైలెంట్లు పెట్టండి. రామకృష్ణ సైలెంట్లు పెట్టండి అందరూ. నిన్న ఇంకో పాయింట్ మర్చిపోవడం జరిగింది. అతను నన్ను పడి ఆడడానికి కారణం, నన్ను విమర్శించడానికి కారణం రెండు. ఒకటి, వెనకాల తాగుబోతు కుక్కలు కొందరున్నారు. నన్ను తాగుబోతున్నాడు కదా, నేనుగా తాగుబోతుని, ఆ వెనకాల ఉన్న తాగుబోతు కుక్కలు నైట్ 1 గంట 2 గంటలు తాగితే నిద్ర పెట్టదు వాళ్ళకి. నైట్ 1 గంట 2 గంటలు తాగితే నిద్ర పెట్ట కుక్కలు ఇద్దరున్నారు ఆడ పక్కన. ఆ కుక్కలు ఇచ్చిన సజెషన్ ఇతను ఇతను మొరుగుతున్నాడు. ఒకటి అది. రెండు, ఏ మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటా. ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ? ఎవడు ఊరుకోడు. వాళ్ళ బాలుగుడి సెంటర్లో ధర్నా చేసి కూడా చేసుకోండి. అది రాజకీయ ఆరోపణలు నేనే చేశాననుకో, ధర్నా చేసుకో, అది సిస్టము. అంటే వచ్చేసి మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా? నేను ఊరుకోను. ఎటు బదులు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఊరుకోను. కనుక ఎప్పుడైతే దాడి చేశా నా వీరమహిళని కొట్టేశాడు తిట్టేశాడు అన్నాడు. అసలు నీ వీరమహిళ ఏం తిట్టాడు? నీకు వీడియో క్లిప్ పంపుతాను. మీరు వీరమహిళని కొట్టేలేదు, మీరు వీరమహిళల్ని మా వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి అక్కడ పక్కన సాయిబాబా గుళ్ళో పెట్టి తలిపేశారు. దాసాం మేము. మీ వీరమహిళలు పచ్చి బూతులు తిట్టారు మా వాళ్ళని. అదేదో మీ వీరమహిళలు క్లిప్ కూడా పంపుతాను. ఆటోలు ఎలా పడుకుని కెమెరా వస్తుంటే కెమెరా వస్తుంది నటించు, కెమెరా వస్తుంది నటించట. అంత నటనగలరా? నువ్వు నటుడు, నీ కూడ ఉన్న వాళ్ళందరూ నటించేవాళ్ళే. నీ కాల్తో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి, పంపుతాను. మీ వీరమహిళలు ఒక ఆటోలో ఉంటే వచ్చేస్తారు, వచ్చేస్తారు, కెమెరా వచ్చేస్తే నటించి నటించాను అన్న వాళ్ళే. వాళ్ళు తీసుకెళ్ళి మేము సాయిబాబా గుళ్ళో పెట్టడం జరిగింది మా కార్యకర్తలు. ఇంటి మీద వస్తే దాడి చేయకుండా ఊరుకుంటావా? నిన్ను 4 మాటలు అన్నందుకే నువ్వు ఇక్కడ వచ్చేస్తాను, వీధిలో వేసి తిప్పేస్తాను, సంకెళ్ళు వేసి కొట్టేస్తానన్నావు. నీకెంత కోపం చూడండి, నాకు రాదా కాకినాడలో? ఇంతకీ నీ నియోజకవర్గం ఏంటి, నీ ప్లేస్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు, అసలు ఏ ఊరు? కాకినాడ వచ్చాడు, మా పెద్దనాంగారు పోస్ట్ పక్కన పనిచేయను అంటాడు. అన్ని ఊర్లన్నీ కుటుంబం పనిచేసినారు బాబు నీకు. అది కనుక అతను నా మీద పడ్డానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, వాళ్ళ కార్యకర్తలే దాడి చేసిన ఉడుకుమోత్తనం. మరి ఏం చేసావు పైటల్లో గుండు కొట్టినప్పుడు? ఏం చేసావు పైటల్లో గుండు కొట్టినప్పుడు? ఓకే, ఇవన్నీ ఏదైనా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటి వాళ్ళందరినీ, నువ్వు కాకినాడ నుంచి వెళ్ళి లోపల నా ఛాలెంజ్ స్వీకరిస్తావని అనుకుంటున్నాను. నువ్వు ఛాలెంజ్ అంటే కాకినాడ, నా ఛాలెంజ్ అంటే కాకినాడలో పోటీ చేయాలన్న ఛాలెంజ్. నువ్వు నేనే డైరెక్ట్ ఫైట్. నువ్వు టికెట్ కూడా అనౌన్స్ చేయించేసుకో. మరి నీకు మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నీకు పర్మిషన్ ఇవ్వాలా? మా నాయకుడితో నేను అనౌన్స్ చేసుకుంటాను ఇమీడియట్గా, నాకు మా ప్రాబ్లం లేదు. మా నాయకుడు ఫోన్ చేసి, అన్నా నేను ఇలా పవన్ కళ్యాణ్ చెప్పాను, ఇలా పోటీ చేస్తున్నాను, నేనే చేస్తాను చెప్పాను, నా టికెట్ అనౌన్స్ చేయనంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని అనౌన్స్ చేయించుకోవాలి. నాకు ఆ చనువు ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. నువ్వు టికెట్ అనౌన్స్ చేసుకో, నేనే పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ అని. నేను కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని నువ్వు ప్రకటించాలి ఇక్కడి నుంచి. అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని, అప్పుడు ఒక జనసేన నాయకుడు అని మేము అనుకోవడం జరుగుతుంది. దారంపూడి చిట్టాన్ని అభ్యర్థి ఒక విషయం, అమిత్ షా ఇతను ఎప్పుడు ఎంటర్ చెప్తున్నాడు? అమిత్ షా ఇతను ఎప్పుడు ఎంటర్ చెప్తున్నాడు? ఇతను ఎవడో మాట్లాడుతున్నాడు ఏంటి? ఇతను క్యారెక్టర్ ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి? ఇతను చట్టం నా దగ్గర ఉంది, బాగోదు కదా అని చెప్పట్లేదు నేను. నేను సినిమా ఫీల్డ్ వాళ్ళనే, నేను సినిమా మా మేము ఎగ్జిబిటర్లనే, మాకు సినిమా హాల్ ఉన్నాయి. ఇతను సినిమాలు ఎక్కువ సినిమాలు మా కాంప్లెక్స్లోనే ఆడి, చిరంజీవి గారి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ మా థియేటర్లోనే ఆడి. ఇతను తెలిగిపోవచ్చు, అల్లు అరేందర్ బాగా తెలుసు, దేవి శ్రీదేవి, చాణక్య సందర్భ థియేటర్లోనే ఇతను సినిమాలు ఎక్కువ ఆడి
ఇతర గురించి నా గురించి అతను తెలియదు కానీ ఇతర మీద నాకు చాలా బాగా తెలుసు. సినిమా ఫీల్డ్లో నాకు ఉన్నారు, ఇతర చిట్ట నేను ఇప్పుతాను త్వరలో కావాలతే. అయ్యి అది మొన్నటువంటి మొన్న ఎంఎస్ఎన్ అదే తెలియనితనం. ఇప్పుడు అటువంటి ఏమన్నా నాకు అర్థపడలేదు, తెలియనితనం తెప్పించుకో డీటెయిల్స్. ఎవడో కుక్క మొరిగిందని నువ్వు మొరిగేయడం కాదు కదా. విశాఖ డైరీ వెనకాల ఎవరున్నారు, ఎంఎస్ఎన్ చాటిస్ భూములు వెనకాల ఎవరున్నారు, తెప్పించుకో. తెప్పించుకుంటే తెలుస్తుంది నీకు ఎవరున్నారు, అప్పుడు మాట్లాడవు అప్పుడు ఇంక నువ్వు. అంటే లీగల్గా వెళ్ళచ్చు కాదండి, నా తత్వం కాదు అది, నేను డైరెక్ట్ ఫైటే. ఎందుకు లీగల్ వెళ్ళి 10 సంవత్సరాలు పాటు తెలియదు అప్పటికి, ఎందుకు 10 నెలల్లో తేల్చేసుకుందాం అన్నాం కదా. ఒక్కేషన్ లీగల్గా తేలాలి అంటే ఆడ మీద ప్రొవర్నేషన్ దావేయచ్చు, ఏదో అయ్యచ్చు, అది ఇబ్బంది ఏం కాదు. తేలడానికి 10 సంవత్సరాలు పడుతుంది, ఎందుకు 10 నెలలు తేల్చేసుకుందాం. నేను ఓడిపోతే నువ్వు అన్న ప్రతి మాట ఇక్కడ నిజమని, నేను గెలిస్తే నువ్వు చెప్పిన పరిస్థితి అబద్ధమనే కదా. 10 నెలల్లో పెట్టి ఛాలెంజ్ ఇస్తున్నాను అతనికి. ఓకే అతను ఏమనాలి, వెళ్ళి అతను ఏమనాలి, ప్యాకేజ్ తారాలి, బ్రోకర్ అనాలి, ఏమనాలి అతను, నేను ఏమనాలి. చాలా మాట్లాడచ్చండి అతను, కనుక అతను దయాశక్తి క్రిమినల్లు ఏమన్నాడు సార్ డకాయిట్ అన్నంత. నేను అవునా కాకర పదం తెలుసు, నువ్వెవడో దేశం అంతా తెలుసు. ఒకటి చెప్పనండి, నేను అదే చెప్తాను కదా, తాగుబోతు కుక్కలు వాగితే ఈ తాగుబోతులు వాగాగుతున్నాడు, అదే కాదు. మీరు ఒకటి చెప్పనండి, మీరు అలా కాదు, మీరు ఒకటి మీరు ఒక కబ్జా చెప్పనండి నాకు, నేను అదే కదా చెప్తున్నాను. ఎక్కడ సార్ ఎక్కడ ఏమంటే ఆ రోడ్డు ఆఫీస్ చెప్పనా, అక్కడ ఏదైతే బ్రిడ్జ్ వచ్చిందో డేట్లు తీసుకోండి, అక్కడ డేట్లు తీసుకోండి. అక్కడ బ్రిడ్జ్ చేయడం జరిగింది, అప్పటికే మా ఫ్యాక్టరీ కట్టలేదు అక్కడ, అక్కడ మా ఫ్యాక్టరీగా కట్టలేదు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను జనవాణి నేను చూసాను సార్ ఒకటి రెండు క్లిప్పింగ్లు. సార్ మేము పల్నా ఏరియా నుంచి వచ్చాము సార్, అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైల్ ఫ్యాక్టరీ ఉంది సార్, అక్కడ బ్రిడ్జ్ చేసుకున్నారు సార్ అని నేను రాసేసుకోవటం. ఏమన్నా అర్థమట్లేదు అతను, రాసేసుకో తప్పులేదు, దాని మీద డీటెయిల్స్ తెప్పించుకో. ఆ బ్రిడ్జ్ టెండర్ పిలిచిన రోజుకి మా ఫ్యాక్టరీ కట్టలేదు అక్కడ, మేము ఫ్యాక్టరీ కట్టిన తర్వాత కూడా అతను కొంచెం డబ్బుతో డబ్బుతో బ్రిడ్జ్ వేసేసాడు, కాంట్రాక్టర్ ఎవరోసం రాజు గారు బ్రిడ్జ్ వేసేసాడు. ఈరోజు వచ్చి బిల్లు రాలే, ఏమేమి కూడా బిల్లు ఇప్పించేస్తాం కదా, మాకు సమ్మతం ప్రజల కోసం బ్రిడ్జ్ అది, దాన్ని అక్కడున్నాడు ఎవడో వచ్చి వాగుతాడు ఈయన బాగేస్తాడు. డీటెయిల్స్ లేకుండా నేను చెప్తున్నాను కదా, ఆ బ్రిడ్జ్ టెండర్ పిలిచిన రోజు అక్కడ మా ఫ్యాక్టరీ కట్టలేదు, మేము ఫ్యాక్టరీ కట్టే ప్రపోజల్ కూడా లేదు మాది. అంత డీటెయిల్స్ చెప్తున్నాను నేను, తెప్పించుకో డీటెయిల్స్ కావాల్సి. సార్ ఇంకా అండి, నేను చూస్తున్నాను కదా, కత్తిపొడిని స్టార్ట్ చేసే రెడ్లీ మీద ఎలా పడదామని. అతనికి పడని కులమే రెడ్లి, అతనికి పడని కులం ఎవరంటే రెడ్లు. రంగాగారు చంపినటువంటి కులం సంక్రమ దూరతాడు ఇప్పుడు ఇతను. రంగాగారు అన్నవాడు నాకు ఆదర్శం, నో డౌట్. రంగాగారు అన్నవాడు నాకు ఆదర్శం. రంగాగారిని చంపినటువంటి ఎవడో చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాదరావు, వీళ్ళిద్దరూ కలిసి చంపితే కాపుల మనోభావాలు దెబ్బతినేలాగా మన కాపు ఉద్యమం జరిగింది ముద్రపద్నాక ఆధ్వర్యంలో. ప్రతి ఫ్లెక్స్లోనే కూడా ప్రతి చోట రంగాగారి ఫోటో లేకుండా ఎక్కడ లేదు. ప్రతి కాపు నాయకుడు, ప్రతి కాపు లీడరు, ప్రతి కాపు సోదరుడు కూడా ప్రతి ఫ్లెక్స్లోనూ ప్రతి స్టిక్కర్లోనూ రంగాగారి ఫోటో వేసుకున్నాడు. అటువంటి రంగాగారిని చంపేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక కాపు సోదరుడు అండి, ఒక కాపు మనిషిపై ఉండి ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి రంగాగారు చంపినటువంటి తెలుగుదేశం పార్టీలోనూ, రంగాగారు చంపినటువంటి చంద్రబాబు నాయుడు సంకల తోడతాడు వెళ్ళి అతను. ఏమనాలి నేను దీన్ని బట్టి, అతనికి రెడ్డి ద్వేషం, రెడ్డిని వ్యతిరేకించాలి కాబట్టి కత్తిపూడిలో స్టార్ట్ చేశాడు. కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ రోడ్లో ఈ మూడు చోట్ల కూడా నా గురించే మాట్లాడతాడా. అంటే రెడ్డి సమాజం అంటే అంత 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 అలుసుగా ఉందా? చెప్తారు అన్నీ బాగుంటాయి. ఏమండి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎవరు ఏ పని చేయాలి, మట్టి విత్తనం ఇచ్చారు కదా, ప్రతిదీ పర్మిషన్లను తీసుకుంటారు, ప్రతి పర్మిషన్లతోటే వస్తాయి ఇవి.
సో దానికి ఎవరో కూడా ఎవడో ఎవడో వెళ్ళి వాగితే ఏ ఎవడెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడండి, మనం చూసాను ఎవడో ఇచ్చాడట. మిగతా ఊరంతా ఎందుకు ఇవ్వలేదు, ఊరంతా ఎందుకు ఇవ్వలేదు? అదే భీమారెడ్డి మీరు వెళ్ళి అడగండి పర్మిషన్ ఉన్నాయా లేదా అని. దానికి ఇరిగేషన్ పర్మిషను, ఎంఆర్ఓ పర్మిషను, ఎక్కడైతే తవ్వుతున్నారో ఆ ఎంఆర్ఓ, ఒకవేళ అది బయటకు వెళ్ళి ఇంకో చోట పెడితే ఆ ఎంఆర్ఓ, రైతులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, ఆధారాలు అన్నీ, పర్మిషన్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ విధమైన దోపిడీలు దౌర్జన్యాలు లేవు సార్. అతను ఎవడో చెప్తాడు నన్న కదా, ఒక కుక్క చెప్తే కుక్క వాగుద్ది అంత, అతనికి ఏం కాదు. అతను కూడా పరిజ్ఞానం ఉన్నా తెలుసుకోవాలని. నేను పవన్ కళ్యాణ్ కూడా సప్లై చేశాను, అతిగా అలా ఊగిపోతూ పోతూ మాడుతుంటాడు తెలియ. తీసుకోవచ్చు, నాకు అంత అవసరం లేదండి బాబు. అతని గురించి హ్యాష్ ట్యాగ్ చెప్తే నేను సక్స్ బొమ్మలు చూడాలి ఎందుకు వచ్చింది నాకు. కనుక హ్యాష్ ట్యాగ్లు కూడా పెట్టే పని లేదు. పవన్ కళ్యాణ్ మీద హ్యాష్ ట్యాగ్ ఇస్తానని పెట్టండి అంటే బూతులు వస్తాయి నాకు, బూతులు పెడతారు అందరూ ఎందుకు వచ్చింది. కనుక గంజాయి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, గంజాయి ఎంత విచ్చుడు పెరిగిపోవడం కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కంట్రోల్ చేసుకోలేక, ఎమ్మెల్యేల యొక్క సంపాదనని ఎంకరేజ్ చేయడం కోసం చంద్రబాబుని అడ్డదారులు తొక్కించాడు ఎమ్మెల్యేలతో. అందులో భాగమే కాకినాడ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొండబాబు ద్వారా ఆరో గంజా విచ్చలుడు వచ్చింది. ఈరోజు వేసి ఛాలెంజ్ చేస్తున్నాం నేను కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, చిత్తశుద్ధితో ఉన్నాం, గంజాయి నరికెట్టడం వల్ల చిత్తశుద్ధితో ఉన్నాం, 100% నరికెడతాం. అంతే తప్పితే ఇదే ఆరోపణలు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయి డ్రగ్స్ తీసుకుంటాడు చాలామంది ఇండస్ట్రీలో చెప్తారు, అది నిజం కాదు కదా, ఏమో ఎంతవరకు తెలియదు కదా నాకు రేట్. అదే సార్ రెడ్డి ద్వేష్, అతను పవన్ కళ్యాణ్ రెడ్డి ద్వేష్. కాకినాడ పట్టణంలో కాన్సన్ట్రేషన్ చేయడానికి అతను రెండు కారణాలు చెప్పాను కదా సార్ ఇందాక, వెనకాల కుక్కలు ఏదో వాగితే ఈయన వాగుతున్నాడు ఒకటి, రెండు వాళ్ళ జనసైనికులు ఏదో అనేసి నేను జనసైనికులను అంటాం కాదు, మా ఇంటికి వస్తే ఊరుకుంటాను ఇంటి ముందే, ఇప్పుడు కాదు ఎప్పుడు ఊరుకోను. అకారణంగానే అతనేం తిట్టలేదు సార్, అకారణంగానే అతనేం తిట్టలేదు. వాళ్ళ మనుషులు తిడితే నేను ప్రతిబింబించాను, ఆయన బాధ అంతే అదే అదే కుక్కల గురించి చెప్తూనే అంటున్నాం కదా అకారణంగా తిట్టానని. అకారణంగా నేను తిట్టలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్గా ఇతను ఉన్నాడు కాబట్టి చంద్రబాబు తిట్టిన ఇతను కూడా యాడ్ చేశాను అంతే, అది అకారణం ఎందుకు అవుతుంది. చంద్రబాబు మంచి పద మంచిదే కదండి, ఆడు సీఎం అవ్వలేడు కానీ నన్ను సీఎంగానే సంబంధించుకున్నాడు హ్యాపీ. చాలు సార్ సరిపోతాయి ఇంకా అన్ని చేయాలి. కూలేం లేదు సార్, కూలేం లేదు. నేను అలా కాదు, నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను. ఒకరోషం నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కాదు, రాజకీయంలో ఎవడన్నా విమర్శించినా ఆ విమర్శకి ఒక నిమిషం, నా మీద ఏదైనా ఎలిగేషన్ చేసినా నన్ను ఏమైనా విమర్శించినా ఆ విమర్శకి నేను ఆ తప్పు నేను చేస్తుంటే కనీసం ఖండించను. లేనిపోయిన ఎలిగేషన్ చేస్తే డెఫినెట్గా ఖండిస్తాను, అందులో డౌట్ లేదు. అది నా మనస్తత్వం. సార్ అతనికి కులం కావాలా, కుల ప్రస్తావన తీసుకురావాలా, కులాల మధ్య చిచ్చు పెట్టాలా? అతని జేయం చంద్రబాబు నాయుడు జేయం కూడా ఒకటే, కులాలు ఎడగొట్టాలా, కులాల మధ్య చిచ్చు పెట్టాలా? సామాజిక పరంగా ఈరోజు కాకినాడలో అన్ని కులాల సంబంధించిన అభ్యర్థిని నేను ఈరోజు, అందుకే రెండుసార్లు నెగ్గాను. అన్ని కులాల సంబంధించిన అభ్యర్థిని కాబట్టి నేను రెండుసార్లు నెగ్గడం జరిగింది. సామాజిక పరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక పరంగా కాకినాడలో తక్కువైనప్పటికీ అందరి మనసుల్లోనూ ఉన్నాను, నేను అందరి గుండెల్లో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు నా దగ్గర స్నేహితులు అందరూ నాతో ఉన్నారు, పార్టీ దగ్గర క్యాడర్ అందరూ నాతో ఉన్నారు. అక్కడ ఒక రెండు కుక్కలు అలా దారితే పేరుపోయి నీ దగ్గర చేరారు, నీ దగ్గర ఉన్న కుక్కలు కూడా నా దగ్గర చూస్తున్నాళ్ళే, దారితే నీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. చూసుకుందాం వాళ్ళ సంగతి కూడా. కంట్రోల్ చేసాం సార్, కంట్రోల్ చేసాం.